గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం. ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. నిన్నటి వీడియోలో మనము కుక్కల్ని పిల్లుల్ని పెంచడం గురించి మాట్లాడుకున్నాం కదా. కొందరు నన్ను మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి, ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఇంతకు ముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పానండి, రుణానుబంధ రూపేణ పశు పుత్ర దారా గృహాదిషు. నీవు ఇష్టపడి మరీ తీసుకొచ్చి దేనికైనా సేవ చేస్తున్నావు అంటే నీకు రుణం ఉంది కాబట్టి అటువైపు శ్రద్ధ కలిగింది. నీవు సేవ చేస్తూ దాని రుణం తీర్చుకుంటున్నావు. పూర్వ జన్మలో మనం సేవలు అందుకుంటాం. ఎవరితో సేవలు అందుకున్నామో మరి వాళ్ళకు రుణపడతాం కదా. వాళ్ళు చేసిన ప్రారంధాన్ని స్వయం కృతాపరాధాలను అనుసరించి కుక్కరై పుట్టారనుకోండి. మనకి కుక్కను పెంచుకోవాలనిపిస్తుంది, లేదా పిల్లులు అయి పుడితే పిల్లలు ఏదైనా సరే పెంచుకోవాలనిపిస్తుంది. మన ఇంటికి తెచ్చుకొని మన శ్రద్ధగా ముద్దుగా పెంచుకుంటాం. కాస్త వయసు వచ్చాక తల్లిదండ్రి ఏదన్నా చెబితే విని వినాలి అని కూడా అనిపించదు. వాళ్ళని కూడా మనము విసుక్కుంటాం. తల్లిదండ్రి వృద్ధులు అయిపోతే వాళ్ళకి అన్నం పెట్టాలి, చూడాలి, దగ్గర కూర్చొని కాస్త మాట్లాడాలని కూడా అనిపించదు. చాలా మంది తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసేసుకొని ఇంట్లో కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఈ హప్తా మావల్ని అసలు పట్టించుకోవాలనిపించదు. ఎవరైనా బంధువులు 2 రోజులు ఇంటికి వస్తే వీళ్ళకి ఎక్స్ట్రా వంటలు అవన్నీ చేయాలి, కూర్చొని మాట్లాడాలి, మర్యాదలు చేయాలి, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని అనుకుంటాం. నిజమే కాదా, మన మనసులో అనుకుంటాము. నేను పబ్లిక్ లో బయటకు మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి సమయం కూడా కుదరటం లేదు. కానీ శ్రద్ధగా తీసుకొచ్చి ప్రేమగా కుక్కను సాకుతున్నామంటే ఏమిటి? దాని మలమూత్రాలకు కూడా మనం తోడుగా వెళ్ళి మరీ దగ్గర నుండి చేపిస్తున్నామంటే ఏమిటి? తల్లిదండ్రులకు వయసు అయిపోయాక డైపర్లు మార్చాలంటే కూడా అసహించుకొని ఒక అటెండర్లో నర్సులో పెట్టుకుంటారు. కుక్కలకు దగ్గర నుంచి చేస్తున్నామంటే ఆ కుక్కతోటి రుణం ఉండి ఆ రుణం తీసుకునే పనులన్నీ ఇవన్నీ. కాబట్టి ఆల్రెడీ ఇంట్లో జంతువులు ఉన్న వాళ్ళు నేను చెప్పాను కదా అనేసేసి తీసుకెళ్లి బయటకు వదిలేయకండి అనాథల్లాగా. అందుకే నాకు ఏదైనా చెప్పాలంటే కూడా కాస్త భయపడతాను. ఏదైనా చెప్పింది దాన్ని నీట్గా నిదానంగా ఎందుకు అనేది కులంకషంగా అర్థం చేసుకుంటే బాగుంటుందండి. ఆల్రెడీ తెచ్చి పెంచుకుంటున్నారు, దాని లైఫ్ అయ్యేంత వరకు మీరు సేవ చేయండి, ఆ రుణం కూడా తీరుతుంది, రుణముక్తులు అవుతారు. మీరు తెచ్చుకునే ముందు ఆలోచనలు చేయండి ఇవన్నీ. ఎందుకంటే ఒకటి, మనము హిందువులకి మన శాస్త్రం ఏం చేయమని చెప్పింది, ఏది వద్దని చెప్పింది కూడా కాస్త తెలుసుకొని పాటించాలి. మీరేమంటారు, అన్ని విషయాల్లో శాస్త్రం అంటారు సత్యభామ గారు, మీరు డ్రెస్ వేసుకోవడం శాస్త్రమా, మీరు యూట్యూబ్ లో మాట్లాడడం శాస్త్రమా, ఏ శాస్త్రం చెప్పింది అని అడుగుతారు అతి తెలివితేటలతో. ఎందుకంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టడం తేలికే కదా. మన పరిస్థితులు అనుసరించి మనం ప్రస్తుతానికి మనకి ఎలాగా కాస్త సౌకర్యంగా ఉంటే అలాగ ఉండొచ్చండి. అందులో అభ్యంతరం ఏమీ లేదు, ఏదైనా సరే కట్టుకునే వస్త్రమే కదా. కానీ దేవదాచిన ఆధ్యాత్మిక పరమైన విషయంలో శాస్త్రమే చూడాలి. మహాభారతము మహాప్రస్థానం జరుగుతున్నప్పుడు, పాండవులు మహాప్రస్థానం చేస్తున్నప్పుడు అందరూ పడిపోతారు, ధర్మరాజు గారు మాత్రం వెళుతూ ఉంటారు. వెనక ఒక కుక్క ఫాలో అవుతూ ఉంటుంది. ఇంద్రుడు రథంతో స్వర్గం నుండి ఎదురొచ్చి ధర్మరాజు ఆ కుక్కను విడిచిపెట్టు, నువ్వు రథం ఎక్కువ అంటాడు. ఎందుకన్నాడో మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ధర్మరాజు గారికి ధర్మం మీద ప్రేమ, దాన్ని నేను పెంచలేదు, దాంతో నాకు స్నేహమూ లేదు, ఆ కుక్క ఎవరిదో నాకు అసలు తెలియదు. కానీ నేను హస్తినాపురం విడిచిపెట్టిన దగ్గర నుండి నన్నే ఫాలో అవుతూ ఇంత దాహా నాతో వచ్చిన దాన్ని నేను ఎలా విడిచిపెట్టేది, ఇది ధర్మం కాదు కదా అంటాడు ధర్మరాజు. సరే తీరే చూస్తే కుక్క ధర్మదేవత ధర్మరాజును పరీక్షించడానికి వచ్చింది, అంతర్ధానం అయిపోయింది. ధర్మరాజు వారు స్వర్గానికి వెళ్ళారు. దేవత అర్చనలు చేసే ఇళ్లలో ఏ కుక్కలు పిల్లులు ఈ జంతువులన్నీ తిరగకూడదండి. పల్లెటూరులలో ఉండే ఇళ్లలో కొంచెం పిల్లులు ఇంట్లోకి రావడం తిరగడం చేస్తూ ఉంటాయి. మనం సాకేవి కాకపోయినా గబాలు ఏ పాలో పెరుగో దొంగిలించడానికి వస్తూ ఉంటాయి, మనం తోలేస్తూ ఉంటాము. అదేమి పిల్లల పెంపకం కిందకు రాదు. కుక్క కూడా ఇంట్లో వస్తుంది, మనం కర్ర తీసుకొని తోలేస్తూ ఉంటాం. గ్రామాల ఇళ్లలో తలుపులు తీస్తున్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇలాగా. ఇంకొక విషయము, ఈ జంతు ప్రేమికులకి జంతు ప్రేమ అంటే కేవలం కుక్కలే. ఆవులు అనోలక్షణాన్ని అల్లాడిపోతున్నా, చెత్త కప్పులు పడి పాడు తింటున్నా సరే ఈ జంతు ప్రేమికుల కళ్ళకి కనపడవు ఆవులు. కానీ ఒక విషయం నేను ధైర్యంగా చెప్తున్నాను, ధర్మంగా చెప్తున్నాను, హిందువులకి మన ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఏ జంతువుని దేన్ని పెంచాలన్నా కూడా రుణం ఉంటే పెంచుతాం. మన పెరట్లో 4 గేదెలను పెంచుకుని పాలు పెడుతున్నామంటే వాటికి సేవ చేసి పేడ తీస్తామంటే మనకి అది రుణమే ఖచ్చితంగా. కానీ ఆవుని రుణం ఉంటే పెంచమండి, మన ధర్మం ఆవును పెంచడం గుర్తుపెట్టుకోండి. ఆవు సకల దేవతా స్వరూపము. గోమాత గురించి ఏ శాస్త్రంలో రాసిందని అడిగితే అన్ని శాస్త్రాల్లో రాసుంటుంది. రామాయణంలో, భారతంలో, భాగవతంలో, మీకు శివమహాపురాణంలో, దేవి భాగవతంలో, ప్రతి ఒక్క సాంప్రదాయంలోనూ, ప్రతి ఒక్క పురాణంలోనూ గోమాత మహత్యం ఉంటుంది. గుర్తుంచుకోండి ఆ విషయం. గోవును పెంచడం హిందువుకి ధర్మము, గోవుల్ని రక్షించుకోవడము హిందువుకి కర్తవ్యము. గోవుల్ని పెంచడం ఎప్పుడు రుణం తీర్చుకోవడం అవ్వదు, ఆ తల్లికి మనం ఎప్పుడు రుణపడే ఉంటాం మనం. కానీ జంతు ప్రేమికులకి కుక్కలు మాత్రమే జంతువులు, గోవులు ఏమైపోయినా పర్వాలేదు. కాబట్టి హిందువులు దయచేసి మీరు ఆల్రెడీ పెంచుకుంటూ ఉండే పెట్స్ ఏమైనా ఉంటే చక్కగా వాటికి అంత్యకాలం వచ్చేంత వరకు ఉంచుకోండి, ఆ రుణం మీద తీర్చుకోండి. కొత్తగా కొనుక్కోవాలి, మా పిల్లల కోసం ఒక చిన్న పప్పీని తీసుకురావాలి, పిల్లలు ముచ్చట పడుతున్నారు అంటే మీ పిల్లల ముచ్చట కోసము హాయిగా స్వేచ్ఛగా దిగేదాన్ని తీసుకొచ్చి ఇంజెక్షన్లు వేసి బెల్ట్ గట్టి మీ ఇంట్లో పెడతారా, అది పాపం కాదా? మీ పిల్లలు సరదా పడుతున్నారని పాపాలు చేస్తారా? ఆలోచించుకోండి.
ఇంకొక విషయము, తేనె దుట్టె పెడితే ఏం జరుగుతుంది? ఇంట్లో ఎక్కడైనా తేనె పట్టు ఉంటే అది అశుభమా అని అడుగుతున్నారు. మీ ఇల్లు గ్రామాల్లో ఉండి పెద్ద స్థలం ఉండి ఇంటి వెనక పెరట్లో ఏ చెట్లకో తేనె పుట్టలు ఉన్నాయనుకోండి, ఏ ఇబ్బంది లేవు, అవే ఆ తేనె పెట్టుకొని కొద్ది రోజులకి ఎగిరిపోతాయండి. వాటిని తోలక్కర్లేదు, వాటికి అక్కడైనా సరే చోటు ఇవ్వండి, ఏమి కాదు. అటు వైపుకి వెళ్ళేటప్పుడు తేనె టీగలు కొట్టకుండా కాస్త జాగ్రత్తగా ఉంది. ఇళ్లలో, చిన్న చిన్న ఇళ్లలో అపార్ట్మెంట్స్ బాల్కనీల్లో కూడా ఒకసారి తేనె తొట్టలు పెడతా ఉంటాయి. అలా పెట్టినప్పుడు ఏదైనా పొగేసి ఆ తేనెటలు కొట్టే వాళ్ళతో తేనెటలు తీయించేసేయండి. అలా ఉంటే మనల్ని పిల్లల్ని కొట్టేస్తాయి, అది ఇబ్బంది. అలాగే ఈ తేనె పట్టుల గురించి శాస్త్రం కూడా ఉంది. ఉత్తరం వైపున తేనె పట్టు పెడితే కొడుకు పుట్టబోతున్నాడు అని అర్థం. ఇలా శాస్త్రం కూడా ఉంది. ఈ శుభ ఫలితాలు అశుభ ఫలితాల గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ శుభఫలితం కదా అని తేనె పట్టును అంతే ఉంచేసామనుకోండి ఇరుకి ఇంట్లో, అవి మనల్ని కొడతాయి. కాబట్టి తేనె పట్టులు ఉంటే శుభ్రంగా తీయించేసేయండి, ఏమి ఇబ్బంది లేదు. కాసంత పొగ ఏదన్నా వేసేస్తే అవి వెళ్ళిపోతాయి తేనె టీగలు. ఆరంభ దశ అనేది గుర్తించండి, తీసేయించండి. ఇలాగ విషయం వచ్చింది కాబట్టి నా అనుభవం కూడా చెప్తాను. నేను పెళ్లి చేసుకుని 2019లో కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు నడదప్పున్నాను. నాకు ఆ విషయం అర్థం కాలేదు. మొదటి నెల రెండో నెలలో మనకి అర్థం కాదు కదా. అదే సమయానికి తెల్లారి నిద్రలేసి చూసేసరికి మా ఇంట్లో ఉత్తరం వైపున బాల్కనీలో ఒక తేనె తుట్ట పెట్టేసింది. తెల్లారేసరికి పెద్ద తుట్ట రెడీ అయిపోయింది. అక్కడ మరి బట్టలు అవి ఆరేసుకోవడానికి బాల్కనీకి వెళ్ళాలి కదా. తేనె తుట్టలు అక్కడ తేనె టీగలు తిరుగుతూ ఉంటాయి, కొడతాయి, ఒకటి రెండు కుట్టినీ కూడా నన్ను. వెంటనే మా వాచ్మెన్ పిలిపించేసేసి పొగ అది వేయించేసేస్తే ఆ తేనె టీగలు అన్నీ కూడా ఎగిరిపోయినాయి. ఆ తేనె టీగలు పెట్టిన ఆ ముద్ర ఉంటుంది కదండి, ఒక స్టాంపు, అది ఇప్పటికి కూడా గోడ మీద పైన కనపడుతూ ఉంటుంది మాకు సీలింగ్కి. 5 ఏళ్ళు అయిపోయినా ఆ తేనె పట్టు పెట్టిన ఆ స్టాంప్ అది ఇప్పటికీ ఉంటుంది అలాగా. తర్వాత నేను ఎందుకో ఈ శాస్త్రం ఉంటుంది కదా, శకున శాస్త్రం ఎందుకో తిరిగేస్తుంటే అందులో ఏం కనపడిందంటే ఉత్తరం వైపున తేనె పట్టు పెడితే పుత్ర సంతానం కలుగుతుంది అని దాంట్లో శకునం కనపడింది. తర్వాత కొన్నాళ్ళకి నేను ప్రసవించాను, నా పెద్ద కొడుకు పుట్టాడు. ప్రతిదీ తీసేయమని కాదండి, నమ్మాలి మనకు శాస్త్రాల్లో ఉన్న విషయము. అలా అని శుభం కలుగుతుంది కదా అని తేనె పట్టులు అలాగే ఇళ్లలో పెట్టించుకోకండి. తేనె పట్టు పెట్టింది అంటే మంచో చెడో శకునం అయితే తెలిసింది కదా. మంచి శకునం అయితే ఆనందించండి, చెడు శకునం అనుకోండి భగవంతుడికి నమస్కారం చేసుకుని భగవంతుడి బాధలు పట్టుకోండి. కానీ తేనె పట్లు మాత్రము మీకు మరీ ఇరుకిళ్ళుగా ఉండేసేసి మీ వరండాల్లో అలాగ తేనె పట్లు పెట్టేస్తే కాస్త పొగ వేసి తేనె టీగలను తరిమేయండి. కాస్త ఎక్కువ స్థలం ఉండి మీ పెరట్లో చెట్లకు పెడితే మీకు ఇబ్బంది లేదనుకుంటే వదిలేయండి. అంతవరకు అంతకు మించి ఎక్కువగా ఆలోచించకండి. అలాగే నిద్రపోతూ ఉంటే వేకువజామున నిద్రలోనే పీరియడ్స్ వస్తే దోషమట, దోషమని చెప్తున్నారు అనేసి నన్ను కొందరు కామెంట్ సెక్షన్లో అడిగారు. ఇద్దరు ముగ్గురు చాలా రోజుల నుండి వ్యక్తిగతమైన ఈవెయిల్స్ కూడా రాశారు నాకు. నిద్రపోతూ ఉంటామండి, వేకువజామున నిద్రలోనే పీరియడ్స్ వచ్చేస్తాయి బెడ్ మీద, దోషమట కదా, ఆ దోషానికి పరిహారాలు కూడా చెప్తున్నారు, చేసుకోవాలా మేము అని. మనకి మహిళలు బాగా భయపడిపోయే విషయం ఏదైనా ఉందంటేనండి ఈ నెలసరి సమస్యల గురించి. మహిళలు భయపడిపోతుంటే భయపెట్టే వాళ్ళు ఇంకా పెరిగిపోతున్నారు. ఇది అత్యంత సహజమైన విషయం. మహిళలు భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకోవాలని చెప్పండి మహిళలు. కాకపోతే ఏంటంటే ఇలా ఉన్నప్పుడు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎలాగా, మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వైద్యులు కూడా చెప్తున్నారు అన్క్లీన్గా ఉన్నప్పుడు మనకు తెలియని ఒక విధమైన బ్యాక్టీరియా కానివ్వండి ఏదైనా సరే ఉంటుంది, ఇంట్లో మిగతా వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నిటిని తాకకుండా ఉండాలి, అలాగే విశ్రాంతిగా కూడా ఉండాలని చెప్తున్నారు. దీని గురించి మనం ఇంతకుముందు వీడియోస్లో విస్తారంగా మాట్లాడుకున్నాం, మనం ప్రత్యేకంగా మాట్లాడుకునేది ఏం అవసరం లేదు. కానీ అది మనకి ఈ డేట్ అని అసలు చెప్పరాదండి. మనం ఈ డేట్ కనుకుంటే 3 రోజుల ముందు కూడా పీరియడ్స్ వస్తాయి. ఇక టైం అనేది ఇంపాసిబుల్. ఎప్పుడో అర్ధరాత్రో మధ్యాహ్నమో పగలో ఎక్కువ జ్వరం వస్తుంది. ఎప్పుడు వచ్చినా కూడా ఏ దోషం లేదండి. బెడ్ మీద పడుకొని ఉంటాము, ఏమవుతుంది, ఆ పరుపు పైన దుప్పటి ఉంటుంది కదా, దాన్ని తీసేసి క్లీన్ చేసుకోండి. అది కూడా మీకు మొత్తం 3-4 రోజులు అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు, వెంటనే క్లీన్ చేయాలని లేదు. ఒకవేళ బెడ్ మీద మిగతా కుటుంబ సభ్యులు కూడా పడుకునేదైతే మీరు వెంటనే తెల్లారిపోతున్న ఆ దుప్పటి తీసేసేయండి, వేరే దుప్పటి వాళ్ళు వేసుకొని పడుకుంటారు, మీరు వేరేగా పడుకోండి. ఆ 3-4 రోజులు ఏంటంటే కొంచెము మీకు కావాల్సినవన్నీ విడిగా పెట్టేసుకొని మొత్తం అన్నీ తాకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. వీరైన వాళ్ళు కలుపుకోకుండా ఉండండి, లేదా కుదరదు. ఈ రోజుల్లో చాలా మంది కుదరదు. మాదేముంది యూట్యూబ్లో మేము చెప్పేస్తాం కలుపుకోకూడదు, దూరంగా ఉండాలి, అది ఇదనేసి. కానీ ప్రతి ఇల్లాలకి కూడా వ్యక్తిగత సమస్యలు ఉంటాయండి. నా కుదురుతుంది కదా అని ప్రతి ఇల్లాలకి కుదరదు. 2, ఎవరైనా సరే కలుపుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా భర్త ఇంట్లో వాళ్ళ సహకారం ఖచ్చితంగా ఉండాలి. కొందరిళ్లలో భర్త సహకరించడం, ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు పిల్లలు కూడా మాట అనరు, చచ్చి చెడి బాగుంది లేకపోయినా ఆ ఇల్లాలు లేసి అని మురుగుతూ పనిచేయాలి. ఏం చేస్తుందండి, వాళ్ళ పరిస్థితి దృష్టిలో ఉంచుకోవాలి. ఇప్పుడు మేము ఎక్కడ నుంచి సలహాలు ఇస్తాము, మీ ఇంటికి వచ్చి ఏదన్నా మీకు ఒక పూట హెల్ప్ చేయగలుగుతామా లేదు కదా. కాబట్టి మీ పరిస్థితిని బట్టి కలుపుకోవాల్సి వస్తే కలుపుకోండి, చేయగలిగింది ఏమీ లేదు. కానీ అన్నిటినీ దాక్కుండా
మీకు ఎంతవరకు ఉపయోగమో కొంచెం ప్లాన్ చేసుకొని ముందుగా అవి తీసిపెట్టుకొని అలాగా మీ ప్లానింగ్స్లో మీరు ఉండండి. ఏమి ఇబ్బంది లేదు. ఎప్పుడు పీరియడ్స్ వచ్చినా కూడా ఏ దోషము లేదు, ఏ పరిహారాలు చేయించుకోవాల్సిన అవసరం లేదండి. భూమి మీద ప్రతి ప్రాణికి అత్యంత సాధారణమైన విషయం ఇది. కాకపోతే మిగతా ప్రాణులన్నింటికి ఈ వస్తువులు ఈ సంసారపు సరంజామం ఉండటం, మనుషులకి మరి సరంజామం ఉంటుంది కాబట్టి వాటిని తాకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి, అంతవరకే గుర్తుంచుకోండి. ఇంకొక విషయం ఏమడుతున్నారంటే ప్రథమ రజస్ వల బయట అయితే దోషము కదా, దానికి పరిహారాలు చేపించాలంటున్నారు. చాలా దోషం అట ఇంట్లో కాకుండా బయట అయితే అనేసి అడుగుతున్నారు నన్ను. దీని గురించి శాస్త్రాల్లో ఉందా అంటే ఉందండి, మనుస్మృతిలోను అలాగే ఇంకొక ధర్మసింధువులో కూడా నేను చదివాను ఈ విషయం. ఆడపిల్ల ప్రథమ రజస్ వల వేరే వాళ్ళ ఇంట్లో బయట ఎక్కడైనా అయితే దోషము అని. కానీ దీనికి లోతుగా అర్థం తెలుసుకోవాలి. దోషము అన్నామని మన పరిహారాల కోసం మరొకలు పెట్టకూడదు. ఆడపిల్ల ప్రథమ రజస్ వల వేరే ఇంట్లో అయితే దోషము అని ఉంది. ఎందుకు దోషమో ఇప్పుడు చెప్తాను. రజస్వల ఎప్పుడవుతుందండి ఆడపిల్ల? ఒక వయసుకు వచ్చిన తర్వాత రజస్వల అవుతుంది, అంతే కదా. వయసుకు వచ్చిన ఆడపిల్ల వేరే ఇంట్లో రజస్వల అవుతుందంటే ఏమిటి? వయసులోకి వచ్చిన ఆడపిల్లని తీసుకెళ్లి వేరే వాళ్ళ ఇంట్లో వదిలేశారని. అమ్మమ్మ గారింట్లో, మామయ్య గారింట్లో, బంధువుల ఇంట్లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, అంటే పాత రోజులు, అక్కడ రజస్వల అయిందంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఆడపిల్లల్ని విధిగా కాపాడుకోవాలి. ఒక వయసు వచ్చిన తర్వాతే కాదు, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి వీళ్ళకి బంధువులకి ఎక్కడికి పంపించకూడదు. పంపించడం వల్ల ఏమవుతుందంటే అనర్థాలు జరుగుతాయి. ఆ పిల్లని ఎవరైనా ఏదైనా చేయవచ్చు, గదిలించవచ్చు. ఆడపిల్లని ఖచ్చితంగా చిన్నప్పుడు తండ్రి, తర్వాత అన్నతమ్ముళ్ళు, అలాగే భర్త, తర్వాత పిల్లలు, ఇంకా ఆడపిల్ల ముసలమ్మై బ్రతుకుంటే మనవల కూడా కాపాడాలని చెప్తుంది శాస్త్రం. దోషము ఉంటే అర్థం ఏంటంటే ఆడపిల్లని వాళ్ళలో వీళ్ళలో వదిలేయకండి, అది చాలా తప్పు, మీ ఇంట్లో మీ సమక్షంలో ఉంచుకోండి అని అర్థం. అక్కడ దోషం అంటే అది బయట ఇంట్లో అయిందంటే ఏంటి, మనం వేరే వాళ్ళింటికి పంపాము ఆడయింది. ఎందుకు పంపాలి? వయసు వచ్చిన ఆడపిల్లని వేరే వాళ్ళింటికి ప్రమాదము కాదా? ఈ రోజు ఎన్ని వింటున్నా మనం, లేస్తే న్యూస్ పేపర్లో చాలా స్టడీ చూస్తున్నాము, చిన్న చిన్న ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగడం లేదా? కాబట్టి ఆడపిల్లని అసలు ఇరుగిళ్ళకి పొరుగిళ్ళకి కూడా పంపించకూడదని శాస్త్రం చెప్తుందండి, గుర్తుంచుకోవాలి. ఈ రోజు ఎదురు ఫ్లాట్లో, పక్క ఫ్లాట్లో వాళ్ళు కూడా ఆడపిల్లల్ని గదిలిస్తున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం కదా. అదే మన పెద్దవాళ్ళు చెప్పారు, ఆడపిల్ల మీద కన్నేసి ఉంచాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. వెళ్తే వెంట ఎవరో ఒకరు వెళ్ళి కాస్త కనిపెట్టుకొని ఉండాలి, అలా వదిలేయకూడదు, ఏమైనా జరగవచ్చు. అది అక్కడ అర్థం. వేరే ఎవరింట్లోనో పిల్ల రజస్వల అయిందంటే దోషము, అంటే నీ ఇంట్లో ఉంచుకోలేదు, నీ పిల్లని ఎక్కడికో బయట తీసుకెళ్ళావు, ఎవరింట్లో పెట్టావు, ఆ దోషమే కదా. ఆ విషయం మనం గమనించి మన ఆడపిల్లల్ని ఎలా పడితే అలా వదలకుండా, వయసు వచ్చాక ఎక్కడ పడితే అక్కడ పంపకుండా జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పారు మన పెద్దవాళ్ళు. అది పెట్టుకొని ఈ రోజులో ఆడపిల్లలు స్కూల్కి పోతారు, హై స్కూల్లో 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ చదువుతూ ఉంటారు, రజస్వరం స్కూల్లోనే అయిపోతారు. ఇహ బయట అయింది రజస్వర దోషం కదా, ఇహ పరిహారాలు ఏమేమి చేయాలి అనేసి మొదలు పెడితే ఎందుకు చెప్పారో పెద్దలు లోతుగా ఆలోచించండి. ఆడపిల్లల్ని జాగ్రత్తగా సురక్షితంగా ఉంచుకోవాలి మనం. ఆడపిల్లల్ని సురక్షితంగా ఉంచుకోండి, గౌరవంగా చూడాలి, మర్యాదగా చూడాలి, వాళ్ళని ఆదరించాలి అనేసి మనకి అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. మీకు ఈ వీడియో చక్కగా అర్థమైందని భావిస్తున్నాను. ఇంకేమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదంటే నాకు మెయిల్ చేయండి. లోకా సమస్త సుఖ భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్, కృష్ణార్పణ.